అధికారికంగా నిర్వహిస్తున్న అధికారులకు, ఇక్కడ చేరిన వివిధ వర్గాల నాయకులకు, అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ గారి అభిమానులకు, దళిత సంఘాల నాయకులకు, సీనియర్ కౌన్సిలర్ శంకర్ గారికి, గంగారు గారికి, లింగన్నకు, మిగతా నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. బాబు జగజీవన్ రామ్ గారి ఇచ్చిన సేవలు, ఈ దేశానికి ఇచ్చిన సేవలు, ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టిలో పెట్టి మొన్న జరిగిన ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా బడ్జెట్ పెడతాం, ఎలాగైతే యాదవులకు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా బడ్జెట్ పెట్టినామో అంతకంటే కూడా 2-3 రెట్ల బడ్జెట్ ఎక్కువ దళిత వర్గాలకు పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. జగిత్యాల శాసనసభ్యులుగా జగిత్యాల నియోజకవర్గ యువతకు తప్పకుండా ప్రభుత్వ ఫలాలు అందే విధంగా దళితుల అభ్యున్నతి కూడా నేను పాటుపడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. బాబు జగజీవన్ రావు గారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో దళితుల అభ్యున్నతికి దేశం మొత్తం కూడా వారు ఎంతో విశేషంగా కృషి చేశారు. అయినా కానీ ఈనాటికి కూడా చాలామంది బీదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు. ఈ ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుందో దాంట్లో ఇది నిజంగా హర్షణీయం. ఎందుకంటే గతంలో ఈ అంటరానితనం ఉండేది, గత ప్రభుత్వాలు సరిగా ఆలోచించక మళ్ళీ దళితులకు ఎస్సీ కాలనీ ఊరు బట్టలు కట్టించి అదే అలాగనే పెరిగిపోయింది అంటరానితనం. కానీ రేపటి నాడు జగిత్యాలలో కట్టబోయే G+2 అంటే 2 అంతస్తుల భవనాల్లో కింద దళితుడు ఉంటే మధ్యలో ఉన్నత వర్గం ఓసీ ఉండవచ్చు, పైన బీసీకి రావచ్చు, ఆ పక్క ఒకరు రావచ్చు. దీనివల్ల అంటరానితనం అనేది మా గ్రూప్ మాత్రమే చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తాను. ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఆలోచించక పూర్వకాలంలో కొందరు తప్పుడు ఆలోచన చేసి దళితులను అస్పృశ్యతగా అంటరాని వారిగా చూడడం, మరి గత ప్రభుత్వాలు కూడా మళ్ళీ అదే విధానాన్ని అవలంబించినాయి. ఊరు బయటనే గాంధీనగర్, ఊరు బయటనే అంబేద్కర్ కాలనీ. ఈసారి అట్లా కాదు, ఏ కాలనీ ఎక్కడ ఉన్నా దళితుల మధ్యనే దళితులు అందరు కలిసి చేర్చే విధానాన్ని ఈ ముఖ్యమంత్రి గారు కొనసాగించబోతా ఉన్నారు. దీని ద్వారా అందరం కూడా కలిసిమెలిసి ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఈనాడు శ్రీ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి నన్ను ఆహ్వానించిన ఆహ్వాన కమిటీ సభ్యులందరూ కూడా పేరు పెడతాను. దేశం లోపల అన్ని కార్మిక సంఘాలకు పెట్టుబడి లేకుండా భారతదేశం లోపల కార్మికులకు సమాన హక్కు, లాభం లోపల సమాన హక్కు కల్పించి వారు ఈరోజు
సింగరేణి కార్మికులు లక్షల రూపాయల జీతాలు సాలరీస్ తీసుకుంటున్నారంటే అది బాబు జగజీవరామ్ గారు మంత్రిగా కేంద్రంలో ఉండి వాళ్లకు కార్మికులకు హక్కు కల్పించిన భాగం. దాంతో ఇవాళ కార్మికులు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మట్టుకు బాబు జగజీవరావు గారు దళితుల కొరకే కాకుండా ఇతర వర్గాల కొరకు చాలా శ్రమించి కష్టపడి అందరూ అభివృద్ధి చెందడానికి కొరకు దోహదపడ్డారు. వారు ఉప ప్రధానమంత్రిగా అవుతారన్నప్పుడు మేము ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది, కానీ అనివార్య కారణాల వల్ల అది కాలేకపోయింది. మేము వారు దురదృష్టమే అనుకోవాలి. వారు ఉప ప్రధానిగా కావడానికి కొరకు ప్రయత్నం మేము చేస్తుంటే కాకూడదనే వేరే ఇతర పెద్ద మనుషులు చేసిన అన్యాయం లోపలనే వారు ఉప ప్రధానమంత్రి కాలేకపోయారు. చాలా బాధాకరం. ఈ కార్యక్రమం తరఫులకు నమస్కారం చెప్తున్నారు. బాబు జగజీవన్ రామ్ గారు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉండి అట్టడుగు వర్గాల్లో పుట్టిన ఆయన పడిన బాధలు ఇంకొకరు పడకూడదు అనే బుద్ధితోనే ఆయన ఎంతో శ్రమతో ప్రతి ఒక్క కార్మికులకి ఎలాంటి సేవలు అయితే అవసరమో అవన్నీ కూడా ఆ కార్మికులందరికీ కూడా అందించడం జరిగింది. ఆయన అదే అలాగే 30 సంవత్సరాలు కార్మిక శాఖ మంత్రి, రైల్వే శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రిగా ఆయన పదవులు అనుభవించడం జరిగింది. అంటే ఆయన ప్రతి ఒక్క ఏ ఒక్క శాఖ ఇచ్చినా కానీ ఎంతో అనుభవించారు కాబట్టి వేరే వాళ్ళు అనుభవించకూడదు, అందరికీ సమాన న్యాయం కావాలి అని పోరాటం జరిగింది. ఆయన ఉన్నత స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాము అంటే ఆయన ఎన్నో సేవలు చేశారు ప్రతి ఒక్కరికి కూడా. ఆయనను ఇదే విధంగా మా భావితరాల వారికి కూడా ఆయన చేసిన సేవలు వివరించాల్సిందిగా ఇదే విధంగా ఘనంగా ఆయన జయంతిని మనం చేసుకుంటున్నాము. అదేవిధంగా జగిత్యాల పట్టణంలో ఈరోజు మా జిల్లా బావి దగ్గర చేస్తున్నాము. మున్సిపల్ తరఫు నుంచి విగ్రహానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆల్రెడీ టెండర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. విగ్రహం ప్రతిష్టాపన త్వరలోనే అది కూడా పూర్తవుతుందని మన ముద్దుబిడ్డ బాబు జగజీవన్ రావు 112వ జయంతోత్సవ కార్యక్రమాన్ని జగిత్యాల స్థానిక మంచిలీబావ్ చౌరస్తాలో దళిత సంఘాలు మరియు అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. భారతదేశానికే వన్న తెచ్చినటువంటి మా పూజ్యుడు బాబు జగజీవనరావు గారు, బీహార్ రాష్ట్రంలో దళిత పేద వర్గంలో జన్మించినటువంటి బాబు జగజీవనరావు గారు మొట్టమొదటిగా జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని 27వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా అయ్యి మరి అటు కాంగ్రెస్ పార్టీలో ఇట్లా దళితుల అభివృద్ధి కోసం అనేకమైనటువంటి సంస్కరణలు తెచ్చినటువంటి అభ్యుదయవాది బాబు జగజీవన్ రావు గారు, ఈ దేశంలో ఉన్నటువంటి పంటను ఆహార పంట అన్నింటిని కూడా ఎఫ్సీ గోడౌన్లో నిల్వ ఉంచి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా ఆహారాన్ని సమృద్ధిగా అందజేసినటువంటి మహనీయుడు మరి బాబు జగజీవన్ రావు గారు, హక్కుల కోసం భిక్షమెత్తుకోకండి పోరాడి సాధించుకోండి అని చెప్పిన మహనీయుడు మరి బాబు జగజీవన్ రావు గారు, సమగ్రత అభివృద్ధి కోసం దళితుల చైతన్యం కోసం వారి జీవితాంతం పోరాడినటువంటి వ్యక్తి, మరి సూర్యచంద్రుడు ఉన్నంతకాలం బాబు జగజీవన్ రావు గారి యొక్క పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పి మరి ఈ రాను జరుగుతున్న కార్యక్రమాన్ని దళితులందరూ కూడా ఒక పండగ వాతావరణంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసి ఈనాడు మరి ఘనంగా నిలుచుకోవడం సందర్భంగా మరి ఇక్కడి ఆహ్వానంలో పాల్గొన్నటువంటి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు, మిగతా నాయకులు స్థానిక కౌన్సిలర్ బడుగు రాజేందర్ గారు, దళిత సంఘాల నాయకులందరూ కూడా మరొకసారి మరి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి ఆశయ సాధన కోసం వారి ఆలోచన విధానాన్ని కూడా అందరం కూడా ముందుకు తీసుకెళ్ళినప్పుడే వారికి నిజమైన నివాళులని చెప్పి మరొకసారి అందరికీ కూడా బాబు జగజీవనరావు జయంతి సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు.
హైదరాబాద్ ఇంకెంత ఎనుక్కుండు ఎనుక్కుండు ఏం కాదు వస్తారు వచ్చారు జగట్టకుండా వెనకకు జరుగుతుంది వస్తారండి వెనక వస్తారు అన్నా పెద్ద కెమెరా చేతులు పెట్టండి అయ్యా నువ్వు కొంచెం జరగను అక్కడ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాల్ని ఘనంగా ప్రేమతో మనస్సుతో జరుపుకుంటున్నాం. జగిత్యాల జిల్లా బహుజనులు అందరం ఈరోజు చేకూరు ఇక్కడ ఉండి వాళ్ళ ప్రేమని వాళ్ళ యొక్క ఆదరణని బాబు జగజీవన్ రామ్ మీద జయంతి ఉత్సవాల సందర్భంగా చూపించడం జరిగింది. మరి వారు చేసిన వారి కార్యాధ్యక్షుడు వారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే చాలా చట్టాలు కార్మికులకు ఎలాంటి సంక్షేమం ఉండాలి అని చూసిన వ్యక్తి. అదే కాకుండా మీకు తెలుసు మన భారత రాజ్యాంగంలో కూడా వారు ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది, ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది, సంక్షేమం కోసం తీసుకురావడం జరిగింది. అంటరాని తరం అస్పృశ్యత వారి చిన్నతనం నుంచే అనుభవించారు కాబట్టి అలాంటి ఉండకూడదని మరి అన్నీ ఆ విధంగా చట్టాల్లో మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. అందరి సంక్షేమం కోసం పోరాటపడ్డారు. అండ్ వారు గ్రీన్ రివల్యూషన్ అనేది హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. హరిత విప్లవం తర్వాతనే మరి ఈరోజు భారతదేశంలో సఫిషియన్సీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఆహార ఉత్పత్తులు మరి మనకు దొరికిన మనకు కావాల్సినంత ఆహార ఉత్పత్తులు రావడానికి మొదటి స్టెప్ ఈ దేశంలో హరిత విప్లవం అయింది. ఆ హరిత విప్లవం వారు మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి అలాంటి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి చిన్న వయసులోనే కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. మరి అలాంటి వారి స్ఫూర్తి మరి ఈరోజుతో కాకుండా ప్రతి వారి మనసులో మరి ప్రతి బహుజనుల మనసులో ప్రతి దళితుడి మనసులో ప్రతి ఒక్కరి మనసులో ఇది అందరి వాడుగా భావించి మరి వారి యొక్క స్ఫూర్తిని ముందుగా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ అభివృద్ధి బాటలో రావాలని ఒక మంచి మనసుతో సమాజం నిర్మాణం చేయాలని మరి జగిత్యాల జిల్లా ప్రజలకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
అందరికీ.